వంటి లెక్క. కార్తిక్ రమ్మన్నాడు కదా అని ఎదురు చూస్తున్నావా? కార్తిక్ రాడు, ఆయన నన్ను పిలిచారు, వస్తారు. పిలిచింది కార్తిక్ కాదు, నేను. నేను పిలిస్తే రావు కదా, అందుకే కార్తిక్ పిలుస్తున్నాడు అని చెప్పాను. పిచ్చా నీకు, అవతల బతుకమ్మ పేరుస్తుంటే మధ్యలో పిలుస్తావా? ఈరోజుతో నీ బతుకే తెల్లారిపోతుంటే ఇంకా బతుకమ్మేంటే? ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. మరి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావేంటి? నీకో రాజలక్ష్మికి ఏంటి సంబంధం? ఆవిడ నీకు సపోర్ట్ చేస్తుందేంటి? ఓ, అప్పుడే మొదలు పెట్టేశావన్నమాట. నేను ఇంకా బతకం మాడాక మాట్లాడతావేమో అనుకున్నాను. ఇంతకీ ఏమన్నారు? నీది ఊరు కాదు, ఈ ఊర్లో వాళ్ళతో కలిసి నాటకమాడావని బండారం బయట పెట్టేశారా? ఇంతకీ అక్కడ డాక్టర్ బాబు ఉన్నారా? మొత్తం విన్నారా? వినుండర్లే, వినుంటే ఈ పాటికి నిన్ను పొట్లాం కట్టి పార్సల్ చేసుండేవారు. అయినా తొందరేం లేదు, ఈ బతుకమ్మ పూర్తయి తిరిగి ఇంటికి వెళ్లే లోపల ఆయనకి తెలిసిపోతుంది. తెలిస్తే ఏంటి, నమ్ముతారా? ఇలాంటి రాజలక్ష్మిలను 100 మందిని పెట్టినా కార్తిక్ని నమ్మించలేవు. మనుషుల్ని పెట్టి నమ్మించే పాడుబుద్ధి నీదే, నాది కాదు. నా డాక్టర్ బాబుని నాకు దూరం చేయడం కోసం ఈ ఊరి మనుషులతో నాటకం ఆడించి ఒక కొత్త గతాన్నే సృష్టించాం. ఇంతమంది చెప్పడంతో డాక్టర్ బాబు కూడా నమ్మేశారు, నాకు దూరమైపోయారు అనుకున్నా. కానీ దేవుడున్నాడు, నా భర్తని నాకు దూరం చేయడు. అందుకే నువ్వు ఏ ఊర్లో నాటకం ఆడావో అదే ఈ ఊరి పెద్ద నాకు తెలిసేలా చేశాడు. నువ్వు నాటకం ఆడావని తెలిసిపోవడం ఖాయం. ఈరోజు డాక్టర్ బాబు నాతో రావడం ఖాయం. ఏంటే వచ్చేది, తీసుకెళ్తావా? ఏది తీసుకెళ్ళు. కార్తిక్ని దక్కించుకోవడానికి ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. నువ్వు ఇలాగే అడ్డొస్తే నా మీద ఒట్టేసి చెప్తున్నా, నీ ప్రాణాలు తీసి నీ అడ్డు తొలగించైనా కార్తీక్ని నా సొంతం చేసుకుంటాను.